kuturo matanga yastu vesayam kiru chitto chitamma kuturo matanga satta chukincham kiru tulli tulli patakalle malli malli andi pulli amma buvana ke kavali atto attamma kuturo matanga yastu vesayam. చూసి నేర్చుకుంటారు ఓహో ఇలా చేయకూడదా ఓకే కానీ వాళ్ళే రా వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు మీరు వాళ్ళే కదా కత్తులు నోరుతున్నాడు అసలు అంటే ఆయన కూడా వస్తున్నాడు జాతరత్నాలు తీసుకొస్తున్నాడా కాకపోతే ముందు జాతరత్నాలు పంపి ఆయన తర్వాత వస్తాడు ఎప్పుడు కత్తులన్నీ అయిపోయాక సో వీళ్ళిద్దరు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం పిలిచేద్దాం మన జాతరత్నాల్ని కాజా కాజా ఈ మధ్య తింటున్నాడంట కాజా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఎన్ని ఎపిసోడ్లకే రాజా ఏంటనుకుంటున్నా తెలుసు స్టార్ట్ చేసాక ఇక్కడికి వచ్చాడు సో మా వాళ్ళు వచ్చేసారు కాబట్టి మీరు ముగ్గురు వెళ్ళి కూర్చుంటే మేం ముగ్గురం మా స్టూడెంట్స్ తో మాట్లాడతాం కొంచెంసేపు ఓకే బై వాయిస్ ఓకే స్టూడెంట్స్ బాగున్నారా టాపిక్ ఏంటంటే ప్రాసలు రైమింగ్స్ అని అంటారు కదా ఇప్పుడు నీ పేరు కాజా నీ పేరు కాజా నువ్వు తింటావు రోజుకో కాజా అరే ఏంట్రా ఇది అలా ఎవరైతే ప్రాసలు అద్భుతంగా చెప్తారో ఎవరి ప్రాస అయితే బాగుంటుందో వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ హ్యాంపర్స్ ఉండబోతున్నా మై నేమ్ ఇస్ లిఖిత్ నీ పేరు లిఖిత్ నీ పేరు లిఖిత్ వీడికి వచ్చింది నగరజన నీకోసమే స్నానం చేసేటప్పుడు ఇప్పేసాం డ్రెస్ ఈ రోజు నుంచి నువ్వే నా ఇంటి అడ్రస్ నేనే నీ ఇంటి అడ్రస్ ఇంకా నైట్ కస్ 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 హాయ్ కా దిస్ ఇస్ చందు నీ పేరు చందు నీ పేరు చందు నేను తాగను మందు నగరజన వల్ల ఈ షోకి డ్యామేజ్ నువ్వు ఒప్పుకుంటే చేసుకుంటా నేను మ్యారేజ్ ఆకాశానికి చిందమామ ఎంత ముఖ్యమో మా జాతిరత్నాల శెట్టికి శ్రీముఖకి అంతే ముఖ్యం శివనందిని శివని బాయ్ ఫ్రెండ్ పేరా నీ పేరు నందిని నీ పేరు నందిని నోకరాజన్న రాత్రి ముద్దు పెట్టుకున్నాడు పందిని ఎలారా ఇంత అందంగా పుట్టా పానీపూరి తింటే పడుతుంది చిల్లు హిమ్ము నువ్వు లేకపోతే నా నైఫ్ నిల్లు కొడితే రాల్తాయి పళ్ళు ఆపు నీ సొల్లు నిన్ను చేసుకుంటే తాగాలి ఫుల్లు సాయి చరణ్ దున్నపోతు తింటుంది గడ్డి నీకోసం కొంటా మంచి మిడ్డి ఓట్లేస్తారు చేతులెత్తండి ఇంతమంది ఎత్తారు కాబట్టి ఇంకా నీ అదృష్టం వేరే లెవెల్ దానుకరాజు కూర్చుందా లెట్స్ గో హాయ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నీకున్నది సంస్కారం నచ్చట్లేదురా నువ్వు నాకు ఎందుకు ఇక్కడ వద్దు నువ్వు సరే అయితే నా ఈ బాధ్యతల్ని నా తమ్ముడు గణేష్ కప్పు చెప్దాం అనుకో గణేష్ ఎవరు తమ్ముడు గణేష్ అరే చాలా పద్ధతిగా ఉన్నాడు రా దా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఈ సీటు మాత్రం వదలక డాడీ ఓకే కొడుక కొత్తగా కొన్న పుస్తకాలు కలకలాడిపోతున్నారండి కొత్త పుస్తకాలుగా చెదబట్టేసిన పుస్తకాలు ఇవన్నీ
షాప్. ఇవాల నా కంటెంట్ బుక్ షాప్. మనకు సంబంధం లేదు కదా దాంతో. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి గుమస్తా గారు? ఆయన బుక్స్ చదివి చదివి సైట్ వచ్చింది. మాకంటే మా డాడీ కండి. మీరందరూ ఫోన్లు వాడతారా? ఒకటే ఫోన్ లో రెండు రెండు సిమ్లు వేసుకొని. అబ్బా బాబా బా. మీరందరూ వాడడం చూసి నేను కూడా ఫోన్ వాడాలేమో అని చెప్పి మా డాడీ దగ్గరికి వెళ్ళి ఫోన్ అడిగా. నాకే సరే సెల్ లేదు, నీకెందుకు రా సెల్? అయినా నీకు కష్టపడుతుంటే నీకేం తెలియట్లేదు. ఒక రోజు నువ్వు షాప్ లో ఉండు, అప్పుడు నీ సెల్ గురించి ఆలోచిస్తా అన్నారండి. అబ్బా మంచి ఛాన్స్ దొరికిందని చెప్పి మన్నాడే వెళ్ళి షాప్ లో కూర్చున్నానండి. షాప్ తెరిచి కూర్చోగానే ఒకడు వచ్చాడు. బాబు పెన్సిల్ ఇవ్వి అన్నాడు. ఓకేనండి అని ఇచ్చారు. ఆవిడంటే చెక్కిమ్మన్నారు. చెక్క నాకింకా చెక్ ఇచ్చే వయసు రాలేదు, చెక్ కావాలంటే 10 సంవత్సరాల తర్వాత రండి, అప్పుడు నాకు చెక్ ఇచ్చే వయసు వస్తుంది అన్నాను. ఆవిడ వెంటనే కోపం వచ్చి చెక్ ఇస్తే ఇవి లేకపోతే వద్దు అని వెళ్ళిపోయిందండి పెన్సిల్ తీసుకోకుండా. నెక్స్ట్ ఒక అంకుల్ వచ్చారు. ఆయన పెన్సిల్ అడిగారు. అంకుల్ మీకు కూడా పెన్సిలే కావాలా అని ఇచ్చాను. ఆయన కూడా చెక్కి అడిగారు. అంకుల్ ఇప్పుడు వరకు ఒక ఆవిడ ఇదే అడిగి బుర్ర తినేసింది అంకుల్, మీకు కూడా ఇదే కావాలా అన్నాను. ఆయన వెంటనే నువ్వు చెక్ ఇవ్వాలే, నేను రాసుకోవాలి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైందండి, చెక్ అంటే ఇది కాదా, ఇదా ఇదా. సరే అని చెక్ ఇమ్మన్నారు కదా అని చెక్ ఇచ్చాను. రఫ్ గా ఉందమ్మా అన్నారు. ఇంకా చెక్ ఇచ్చాను. స్మూత్ గా లేదు అన్నారు. ఇంకా చెక్ ఇచ్చాను. ఆ ఇలా ఉండాలి కానీ ఇంత ఉండకూడదు, ఎంత ఉండాలని చేతులు పెట్టి సెలిపేయండి. ఓ పని చేయి, రాజాకి బాగా చెక్కటం వచ్చు, మన వాళ్ళందరూ నేను పంపించి చెక్కుతా ఉంటాడు. ఏంటి కాజా నీ బుగ్గల్లో తెలియని మెరుపు కనిపిస్తుంది? అది మెరుపు కాదు, లిప్స్టిక్ రాత్రిది. నువ్వైతే ఇంకా పక్కనే ఉన్నావు, నీ బుగ్గల్లో అసలు అడిగి బొగ్గలే కనిపించట్లేదు. నెక్స్ట్ ఒక ఆయన వచ్చి ఎలకల బుక్ ఇమ్మన్నాడు. ఎలకల బుక్ అంకుల్ మీరేం చెప్తున్నా సరిగ్గా చెప్పండి అన్నాను. నువ్వు ఎలకల బుక్ ఇవ్వి మా అబ్బాయి మ్యాథ్స్ సరిగ్గా రావట్లేదు అన్నాడు. అంకుల్ అది ఎలకల బుక్ చిలకల బుక్ కారంకుల్ ఎక్కాల బుక్ అని ఇచ్చి పంపించారు. నెక్స్ట్ ఒక ఆయన వచ్చి చాట్ ఇవ్వన్నారు. చాట్ ఇక్కడ ఉండదు, పానీపూరి బండి దగ్గర ఉంటది అన్నాడు. లేదు నువ్వు చాట్ ఇవ్వాలి, మా అబ్బాయి డ్రాయింగ్ మాస్టర్ అవ్వాలి అన్నాడు. ఏంటి ఇన్ని రోజుల నుంచి తెలుసుకోకుండా చదివేస్తున్నాను, చాట్ తింటే డ్రాయింగ్ మాస్టర్ అవుతారా అనుకున్నాను. ఆయన వెంటనే నువ్వు చాట్ ఇవ్వాలి, మా అబ్బాయి బొమ్మలు గీసుకోవాలి అన్నాడు. అప్పుడు కానీ నాకు అర్థమవ్వలేదండి, ఈయన అనేది తినే చాట్ కాదు బొమ్మలు గీసుకునే చాట్ అని. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫాదర్స్ ని ఇబ్బంది పెట్టద్దు, మీకు ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది. ముందుగా మా మొగల్తూరు బుల్లోడు ఎలా అనిపించాడు నీకు ఇమాన్యుయల్? యా చాలా బాగా చేసావురా తమ్ముడు. ఎస్ నూక్రాజు నిజంగా మా వాడు అసలు కంటెంట్ చేస్తుంటే నాకు చేశాడా చేయలేదా అనిపించింది, అంత బాగా చేశాడు. అవునా? ఏది కుర్రాడు బాబు పాట పాడు. కుర్రాడు బాబాయ్ ఇప్పుడు తిన్నాడు. ఎస్ మరి ఇమాన్యుయల్ నీది ఖాజా వస్తుంది. యా రాత్రి అంతా కష్టపడి తన పెన్నులో ఇంకంతా అయిపోయేలా రాసుకొని తన పెన్ను అంటే తన స్తోమత్కి ఆ పెన్ను సరిపోకపోయినా దాన్ని ఇది ఇచ్చి రాసి అక్కడ ప్లేస్ చేసుకొని అది చూడండి నా కళ్ళు చూడండి, రాత్రి అంతా మెలకుగా ఉండి ఆ కళ్ళు ఎర్రగైపోయి ఆ చూడండి పెదాలు నలిగిపోయి. పెన్ను లేకపోయినా ఇప్పుడు వచ్చి చేస్తున్నాడా? పెన్ను ఉంది కానీ దానికి. సో చూసారు కదా వచ్చేస్తున్నాడు ది వెరీ టాలెంటెడ్ రాత్రి పగలు కష్టపడే ఖాజా. ఒరే ఖాజా నాకు ఒక విషయం చెప్పు, రాత్రి అవగానే ప్రతి ఇంటి డోర్ అట్లనే వెళ్ళి డోర్ కొట్టడం కాదు, ఎవరన్నా రంగలే వెళ్ళిపో. బేసిక్ గా నేను ఆర్గాన్ డోనర్ ని. తెలుసు ఏ ఆర్గాన్ డోనేట్ చేస్తావు? నా హార్ట్ ని అందరికి డొనేట్ చేస్తూ ఉంటా. అందరికి రాదు, ఒక్కరికే వస్తుంది హార్ట్. నీకే ఇచ్చింది. బేసిక్ గా పొద్దు లేచి నమ్మటే దేవుడు పాటలు వింటాం, ఒకవేళ వినకపోయినా సరే పక్కింటి వాళ్ళు చదువుతారు కదా మోటివేషన్లు, అవి మటు ఖచ్చితంగా వింటాం.
నువ్వేం చేస్తావు ఏకంగానే మనోడు అల్లింటికి వెళ్ళిపోతాడు. ఎవరైనా మోటివేషన్ క్లాసులు బాగా విన్నారా? పక్కింటి వాళ్ళు చదువుతా ఉంటారు కదా. ఆ విన్నా విన్నా. అసలు అనుబుద్ధి అయిద్దా? ఇప్పుడు అనిపిస్తలేదు కానీ వింటున్నాం కదా. దూరం తీరింది ఎవరికి. ఈ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు పక్కన వాళ్ళు చెప్పేయి. అవి వినకుండా తప్పించుకోవడానికి ఎంత కష్టపడాలో తెలుసా? మనం స్నానం చేసేటప్పుడు సబ్బు కింద పడిపోతే ఆ సింకులో పడకుండా ఎంత కష్టపడతామో వాళ్ళు చెప్పేది వినకుండా తప్పించుకోవాలన్నా కూడా అంతే కష్టపడతాం. వీళ్ళు మోటివేషన్ చెప్పే వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళు చెప్పేది స్కూల్ బాటిల్ అంత ఉంటది కానీ వాళ్ళు పాటించేది మాత్రం ఆ బాటిల్ మీద ఉండే మూత అంత ఉంటది. పొద్దున్నే మా పక్కింటోడు వస్తాడు పులిమేరల దగ్గర పిండాలు తినేవాళ్ళగా ఉంటాడు. రఘుకప్పుకు తిరిగేవాడు మొహల్లా మొహం చూడు. వాడు వచ్చి చెప్పుకొని వెళ్ళిపోవాలిగా చోర్లు మా కూతురుని చూసి నేర్చుకొని చదువుతాడు. వాళ్ళ కూతురు ఎంత తెలియగలదంటే వాళ్ళ నాన్నకు బాగోలేక అన్ని మెడికల్ టెస్టులు చేశారు. అమ్మ అన్ని మెడికల్ టెస్టులు చేసిన కానీ ఏం తేలేదు అంటే చోర అదేదో పోస్ట్ మార్టం టెస్ట్ ఉంటుంది కదా చేయండి అని చెప్పిండు అంట. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది. ఆమె పొద్దున్నే నా దగ్గరకు వచ్చి ఏంటి కాజా పదింటి దాకా పడుకుంటావు కొంచెం పొద్దున్నే ఎలాగవచ్చు కదా అంది. ఏ టైం దాకా పడుకుంటాను దానికి తెలుసు కానీ వాళ్ళ ఆయన ఏ ఇంట్లో పడుకుంటా దానికి తెలియదు. వాళ్ళ ఆయన ఏదో ప్రైమ్ మినిస్టర్ లాగా రోజంతా అడుగుంచే చెప్పింది. మా ఆయన చూసి నేర్చుకో నన్ను తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడడం అనిద్ది. వాళ్ళ ఆయన దాని ఒక్కదాన్ని కన్నెత్తి చూడడం మిగిలిన వాళ్ళందరినీ మామూలుగా ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురోళ్ళు వీళ్ళ జాళ్ళు మన నాశనం చేయడానికి. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసి అది ఫెయిల్ అయ్యి ఇంటికి రావాలంటే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? ఒక ఫస్ట్ నైట్ రోజు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం వెయిట్ చేసినట్టు మన కోసం వెయిట్ చేస్తారు వాళ్ళందరూ మనకి మోటివేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో ఫెయిల్ అయ్యారే అనుకోండి పేపర్ టఫ్ గా వచ్చినట్టు, అదే మనం ఫెయిల్ అయితే తాగి తిరుగుతున్నట్టు. ఇప్పుడు కొంతమంది మనకు మోటివేషన్ చెప్పడానికే ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ నైట్ లన్నీ రూమ్ లో జరగబడి జరిపోయింది కానీ అదే ఓపెన్ గా జరిగే పని అయితేనా? దగ్గరకు వచ్చి చైర్ వేసుకొని క్లాప్స్ కొడుతూ మోటివేట్ చేసేవాళ్ళు పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి మంచం దగ్గర ఉంటారు, సాయంత్రానికి మందు షాప్ దగ్గర మందు అవుతారు, మందు తాగొచ్చి మనకు చదువుతారు మందు తాగకూడదని మందు తాగకూడదని. ఇది ఎలా ఉందంటే అమ్మాయిల రక్షణ కోసం ఉమెన్స్ హాస్టల్ దగ్గర నోకరాజ్ అన్ని వాచ్మెన్ గా పెట్టినట్టే ఉంటది. ఇంకొంతమంది మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు నా దగ్గరకు వచ్చి మంచిగానే మోటివేట్ చేస్తారు, నువ్వు బాగా చదువుకోవాలి బాగా ఎదగాలి అని. నాకు పిల్లని ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు వాడు పెద్ద ఎదవని. దానికి వాళ్ళ పిల్లని కూడా చేస్తారు. మా ఇంట్లో వాళ్ళు అన్నారు నీకు ఎలాగో ఎవరిని అమ్మాయి ఇచ్చేటట్లేరు నువ్వే లవ్ మ్యారేజ్ చేసుకో అని చెప్పారు. ప్రపంచంలో అన్నింటికన్నా బాధాకరం విషయం ఏంటో తెలుసా? మన ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నా సరే మనకు లవర్ లేకపోవటమే. ఇంత ముందు నాకు వాళ్ళు ఎవరు ఉండేది, దాని మీద చిన్న ప్రాంగ్ చేద్దాం ఒక జోక్ చేద్దామని ఎవడనే డిపో దగ్గర ముద్దు పెట్టుకున్నామన్నా అది బాగా టెన్షన్ పడి సారీ అని చెప్పింది. నాకు మా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన మా ఊరిని అభివృద్ధి చేస్తా ఉండు. నిజమే చేసిండు, 300 మంది ఉన్న వాళ్ళు 400 మంది చేసిండు. ఈ మోటివేట్ చేసే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మోటివేట్ అయ్యి మమ్మల్ని మోటివేట్ చేయమని చెప్పండి. వాళ్ళ మోటివేషన్ వల్ల మమ్మల్ని డామినేషన్ చేయొద్దు. ఇది ఫైనల్ గా మోటివేట్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ టీం కూడా చెప్దాం అనుకుంటున్నాను. బాత్రూములు కడిగే పనులు, డ్రైనేజీలు క్లీన్ చేసుకుని పనులు అంటే బయట చేసుకోండి. దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ షో, ఇస్ అ కామెడీ షో, దిస్ ఇస్ అ వెరీ డిగ్నిటీ షో. ఓకే, మరి నువ్వెందుకున్నావురా ఇంత డిగ్నిఫైడ్ షోలో? ఎనీవేస్ నిన్ను అడగద్దురా ఎందుకంటే నీ ఓడే నా ఓడైనా వాడి కష్టాన్ని నలుగురు తెలిసేలా చేయాలి నేను కాజా. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇక్కడ వీళ్ళందరూ నథింగ్ బట్ మెయిన్ వర్డ్ అంటే ఈయనకి ఫ్యూచర్ ఉందా లేదా అనేది తెలిసేది మనకి గుమాస్తా వల్ల. గుమాస్తా బాగా చేసి ఈ ఏరియాకి ఒక్కడే గుమస్తా ఉంటాడు, ఇది నా సంస్థానం. నేను లేను కదా అని చెప్పేసి వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి అదేమైనా పశువులు దొడ్డా కాదు గుమస్తా అడ్డా.
వాడు చాలా అన్నాడు గుమస్తా, ఆ గుమస్తా వేస్ట్ గాడు, వాడి కామెడీయే రాదు, వాడక లఫూట్ గాడు, వాడక యదవా. మీరు అసలు పాయింట్ మర్చిపోయారు, ఆ గుమస్తా అన్నాడు గుమస్తా అన్నావా, అన్నావా గుమస్తా అన్నావా, ఇవన్నీ నిజాలే కాబట్టి ఈయన వదిలేస్తున్నాను. లవ్ స్టోరీ చెప్పుకోవడానికి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ టైం మీ అందరిని నవ్వించడానికి ఒక హీరో వస్తున్నాడు, రాజ్ తరుణ్ గారు. సో రాజ్ తరుణ్ గారు వెళ్ళి మీరు అందరు నవ్వించండి సార్. ఎస్, రాజ్ తరుణ్ వీరేంద్ర. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. హాయ్. హాయ్ శ్రీముఖి గారు. హాయ్. మీకు ఒక విషయం చెప్పాలి, నేను రేపు హాస్పిటల్ వెళ్తాను. నువ్వు కూడా డయాలసిస్? మిమ్మల్ని ప్రేమించడానికి ఒక గుండె సరిపోవట్లేదు, రెండో గుండె పెట్టించుకుందామని వెళ్తున్నా. ఈవిడ ప్రేమించు ఆల్మోస్ట్ గుండు పడుతుంది ఆల్మోస్ట్. అప్పుడు ఈ గుడ్డి ఈ గుండె రెండు గుండెలు. గుడి దగ్గర చెవిలో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నాకు లవర్ ఉందో లేదో చెప్పే ముందు అన్న, నీకు లవర్ ఉందన్న? మాడిపోయిన ఫేస్ లో ఉన్న నీకే లవర్ ఉన్నప్పుడు నాకు లవర్ ఉండదన్నా? మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో లేదో తెలియదు కానీ, కాజా అడగ. కాజా, నీకు లవర్స్ ఉన్నారా? లవర్స్ కాదు, లవర్ ఉందా? మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు కానీ, నా లవ్ స్టోరీ కాలేజీలో స్టార్ట్ అయిందండి. నాకు నూకరాజు, పంచప్రసాద్ లాంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారండి. అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదని మీ పేర్లు చెప్పాను అంతే. కాలేజీలో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ క్లాస్ రూమ్ చూస్తారు అందరూ, కానీ మేము మాత్రం అందమైన అమ్మాయిని చూసాం. ఆ అమ్మాయిని చూడగానే నూకరాజు అన్న నేను లైన్ వేసామండి, కానీ ఆ అమ్మాయి నాకు కాకుండా నూకరాజు అన్నకు పడింది. మరి అన్న టాలెంట్ ఏమనుకుంటున్నావు? కానీ కొన్ని రోజులకి ఏమైందంటే ఆ అమ్మాయి నూకరాజు అన్నని కాకుండా నా వైపు టర్న్ అయింది. ఆ రోజు నుంచి వీడియో కాల్స్, మెసేజ్లు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని జరిగిపోయినాయి. ఈ విషయం ఏమో పంచప్రసాద్ అన్నకు తెలిసింది. పంచప్రసాద్ అన్న నేను కనబడినప్పుడల్లా, ఒరే పుట్లపాలు ఇలా రారా. ఏంటన్నా నన్ను పుట్లపాలు అంటున్నావు అంటే, పాపనరా ఆ నూకరాజు గారు లవ్ చేసి పెద్ద పుట్ట కట్టుకున్నాడు రా, కనీసం నీళ్లు కూడా వేయలేదు, నువ్వేంట్రా డైరెక్ట్ పాలేస్తున్నావు అన్నాడండి. నాకేం తెలియదు అన్నా, నేను చాలా అమాయకుడు అని చెప్పా. తెలుసు తెలుసు నువ్వు ఎంత అమాయకుడు, కుజదోషం ఉంది కదని చెట్టుకి నీకు పెళ్లి చేయాలరా అంటే, పెళ్లి తర్వాత సోమరం జరుగుద్ది కదా, పాల గ్లాస్ పట్టుకుని చెట్టు దగ్గరికి మనం వెళ్ళాలా లేకపోతే చెట్టే మన దగ్గరికి వస్తుందా అనే రకం రాను. నువ్వు అమాయకుడు కాదురా, అమ్మాయి కుడివి అన్నాడండి. అమ్మాయి కుడి నేనైతే ఎడమ ఇవ్వడం నాకు ఇప్పటికి అర్థం కాలేదండి. సరే, ఈ దరిద్రం అంతా నాకు ఎందుకని వదిలేసానండి. అప్పుడు ఎంట్రీ ఇచ్చిందండి నా లవర్, గౌతమ్ మేనన్ సినిమా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్టు నా లవర్ నా లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిందండి. ఫిక్స్ అయిపోయా, నా జీవితం సర్వనాశనం అయిపోయిందని. సరే అని ఆ అమ్మాయి వెనకాల పడ్డానండి, వాళ్ళ నానేమో నా వెనకాల పడ్డాడు, తర్వాత కొట్టాడు కూడా. అది చూసి ఈ అమ్మాయి నాకు పడింది. అప్పుడు అర్థమైంది, అమ్మాయిలు లైన్ వేస్తే పడరు, వాళ్ళ బాబుల చేత మనం కొట్టించుకుంటే పడతారని. సరే, ఇది ఇలా ఉంటే మీ అమ్మాయిలు అందరూ కండిషన్ లేకుండా లవ్ చేయరండి. అది పెట్టిన కండిషన్లు ఏంటో తెలుసా? తను ఎప్పుడు అడిగినా నా మొబైల్ తనకి ఇచ్చేయాలంట, కానీ గూగుల్ హిస్టరీ క్లియర్ చేయకూడదంట. పంపదీస్తాను కూడా చూస్తుంది ఏంటండి? అదేనండి గూగుల్ హిస్టరీ. ఇంకోసారి గూగుల్ హిస్టరీ, గూగుల్ హిస్టరీ. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ కండిషన్ ఏంటనుకుంటున్నారు? తను కాల్ చేసినప్పుడు అంట నా మొబైల్ కాల్ వెయిటింగ్ రాకూడదంట, నేను కాల్ చేసినప్పుడు తన మొబైల్ కాల్ వెయిటింగ్ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగకూడదంట. అది ఎలా ఉందనుకుంటున్నారు? దానికి గజ్జ ఉంటే నాకు దొరదన్నట్టుంది. ఇది ఇలా ఉంటే దీనికన్నా దారుణమైన కండిషన్ ఏంటో తెలిసింది? నేను కొత్త బట్టలు వేసుకుని బయట తిరగకూడదంటండి. నేను ఏమన్నా బిచ్చగడి సినిమాలు జయ అంటూ నేనా చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరగడానికి? నాకు అర్థం కాలేదండి, ఈ అమ్మాయి నన్ను బిచ్చగాడు అనుకుంటుందా బిచ్చగాడిని చేద్దాం అనుకుంటుందా నాకు ఇప్పటికి అర్థం కాలేదండి. బట్టలు లేకుండా చూడాలనుకుంటున్నా. దీనికన్నా దరిద్రమైన కండిషన్ ఏంటంటే జర్నీ సినిమాలో అంజలి వాళ్ళ ఎవరికి హెచ్ఐవి టెస్ట్ చేయించినట్టు ఇది కూడా నాకు హెచ్ఐవి టెస్ట్ చేస్తానంటుందండి. పాజిటివ్ నెగిటివ్? Ha 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 ha!
బేసిక్ గా అమ్మాయిలందరికి ఫ్లవర్స్ ఇష్టం అండి, కానీ మా అలవర్కి ఏంటో ఫ్లేవర్స్ ఫ్లేవర్ అదేంటి, ఐస్ క్రీమ్ లో ఫ్లేవర్స్, నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఫ్లేవర్స్, లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఫ్లేవర్స్, ఎక్కడ పడితే అక్కడ ఫ్లేవర్స్ అంటదండి. ఇది ఎంత పిచ్చిదంటే ఇది చచ్చిపోయాక కూడా బాడీ స్ప్రే కొడతారు కదా వాసన రాకుండా, తన ఫేవరెట్ ఫ్లేవర్ కొట్టలేదని ఆత్మయ్య తిరిగి వచ్చి పగ తీర్చుకున్న రకమండి మా లవర్. ఇదిలా ఉంటే ఒక రోజు నా కాలుకి దెబ్బ తగిలిందండి, మా లవర్కి ఫోన్ చేశా, బేబీ నా కాలుకి దెబ్బ తగిలిందే, మెడికల్ షాప్ కి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురావే అంటే నేను మెడికల్ షాప్ దగ్గర ఉన్నాను నీకు ఏ ఫ్లేవర్ కావాలని అడిగింది. అది విన్న మా ఫ్రెండ్ వచ్చాడండి, ఏ అప్పుడే మెడికల్ షాప్ ఫ్లేవర్స్ చాలా దూరం వెళ్ళిపోయిందంటే ఓరని అబ్బా అది అందే ఆయింట్మెంట్ లో ఫ్లేవర్ రా బాబు, వెనకటికి నీళ్ళంటాడే మిడ్ నైట్ మసాలా అంటే ఏంట్రా అంటే అర్ధరాత్రి కూరలు వేసుకునే మసాలా అన్నాడంట. అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? చూసేద్దాం మరి ఈ రోజు గెలిచింది ఇమాన్యుయల్ నూకరాజ్ టీమా అనేది తెలుసుకోవాలంటే రెండు పిల్లలు ఇద్దరు 3 2 1 గో. చెప్పండి ఇప్పుడు ఇద్దరు గెలిచారు కాబట్టి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరికి ఇవ్వాలి అనేది మనం ముగ్గురం డిసైడ్ చేయాలి. నన్ను తీసారు లెక్క నుంచి, నేను లేను ఇంకా. సో ఈ రోజు 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలుచుకుంది ఫస్ట్ టైం సోలోగా చేసిన వీరేంద్ర. ఎపిసోడ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం, చూస్తూనే ఉండండి జాతి రత్నాలు.